హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ట్యాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్. సో టుడే మనం ఏ టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నామంటే, ట్యాలీ అంటే ఏంటి, ట్యాలీ ఫుల్ ఫామ్ అంటే ఏంటి, ట్యాలీ కంపెనీ ఎక్కడ ఉంది, ఓకే, అదేవిధంగా ట్యాలీ సాఫ్ట్వేర్ని ఎన్ని సెక్టార్లలో యూజ్ చేస్తున్నారు, ఓకేనా, ట్యాలీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ మనం చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది, సర్వీస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ చేయొచ్చా, లేకపోతే ఇన్వెంటరీ మెయింటైన్ చేయడానికి ఛాన్సెస్ ఉందా, వాటిని ఏ విధంగా మనం ట్యాలీలో పోస్ట్ చేయాలి, అదేవిధంగా ట్యాలీని ఎవరు ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు, ప్రజెంట్ ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎవరున్నారు, ఓకే, ట్యాలీలో మనం బుక్ కీపింగ్ కానీ, లెడ్జర్స్ కానీ, ఓకే, వోచర్స్ కానీ ఎలా ఐడెంటిఫై చేయాలి, సో ఎన్ని రకాల ట్యాక్సెస్కి మనం రిటర్న్స్ అప్లై చేయొచ్చు ట్యాలీలో, వాటన్నిటి గురించి ఈరోజు మనము బ్రీఫ్గా ఇంట్రడక్షన్ చేసుకున్నాం. అదేవిధంగా మనకు ఐటీ రిటర్న్స్ కానీ అవి కానీ ట్యాలీ నుంచి ఏ విధంగా పోస్ట్ చేస్తారో కూడా నేను ఫ్యూచర్లో చెప్పడం జరుగుతుంది. బట్ ఈరోజు ట్యాలీ గురించి బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తాను, ఓకే, ఎన్ని ఏరియాస్లో వీటిని యూజ్ చేస్తున్నారు, దీనివల్ల ఎంతమంది బెనిఫిట్ పొందుతున్నారు, అదేవిధంగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో యూజ్ చేస్తున్నారా, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీలో యూజ్ చేస్తున్నారా, మీడియం స్కేల్ ఇండస్ట్రీలో యూజ్ చేస్తున్నారా, వాటి గురించి మనం ఈరోజు బ్రీఫ్గా ఇంట్రడక్షన్ అనేది చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. యా, సో హియర్ ట్యాలీ లోకేష్ కంప్యూటర్ ట్రైనింగ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, సెమినార్ ఆన్ ట్యాలీ. సో ఇక్కడ ట్యాలీ అంటే ఏంటి, ట్యాలీని ఎక్కడ యూజ్ చేస్తారు, ట్యాలీ యూజ్ చేయడం ద్వారా అకౌంట్స్ ఈజీ అవుతాయా కాదా అనేది మనము ఈరోజు ట్యాలీ డెమోలో స్మాల్గా డిస్కస్ చేద్దాం. సో అదేవిధంగా వాట్ ఈస్ ద ట్యాలీ, ట్యాలీ అంటే ట్యాలీ ఈజ్ ఏ అకౌంటింగ్ సాఫ్ట్వేర్, ఇట్ హెల్ప్స్ టు మేనేజ్ అకౌంట్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ఇన్వెంటరీ ఇన్ సిస్టమ్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. సో అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అనేది మనకి సర్వీస్ ఆర్గనైజేషన్స్లో యూజ్ చేయొచ్చు, ఇన్వెంటరీ ఆర్గనైజేషన్స్లో యూజ్ చేయొచ్చు. సర్వీస్ అనేది ఎక్కడెక్కడ జరుగుతుంది అన్నట్లయితే, మనకి మెయిన్గా స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, థియేటర్స్, షాపింగ్ మాల్స్ ఇలాంటి వాటిల్లో సర్వీస్ అనేది మనకు బాగా జరగడానికి ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా ఇన్వెంటరీ కూడా ఎక్కడ జరుగుతుంది, సో మనం పెట్టే బిజినెస్ ఏదైనా కావచ్చు, లైక్ ఫర్నిచర్ షాప్స్ కావచ్చు, మొబైల్ షాప్ కావచ్చు, ఎలక్ట్రికల్ గుడ్స్ సంబంధించిన ఏ షాప్ అయినా కావచ్చు. సో ఇన్వెంటరీలో ఎక్కువగా మనము ప్రోడక్ట్స్ కొనడం, వాటి మీద ప్రాఫిట్స్ ఎక్కువ మొత్తంలో గెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సర్వీస్లో మనం పెద్ద మొత్తంలో ప్రాఫిట్ గెయిన్ చేయడానికి ఛాన్స్ ఉండదు. ఎప్పుడైతే ఒక కస్టమర్ ఒక షాపింగ్ వెళ్ళి ఒక ప్రోడక్ట్ కొని ఆ ప్రోడక్ట్లో ఏమైనా డిఫికల్టీస్ వస్తే మళ్ళీ అదే షాపింగ్ వెళ్ళి సర్వీస్ అనేది చేయడం జరుగుతుంది, ఓకేనా. సో మెయిన్ ఉద్దేశం అదనమాట. మనకి ట్యాలీలో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా పోస్ట్ చేసుకోవచ్చు అనేది మనం దీనిలో చూస్తాం. సో నెక్స్ట్ స్లైడ్ చూడండి. ట్యాలీ ఫుల్ ఫామ్ అంటే ఏంటి, ట్రాన్సాక్షన్స్ అలోడ్ ఇన్ ఏ లీనియర్ లైన్ యాడ్స్, మీన్స్ ఒక ఫైనాన్షియల్ మొత్తం మీద అకౌంట్స్ అనేది జరగంగా కంపల్సరిగా మంత్ వైజ్ చూసుకున్నట్లయితే ఒక సీక్వెన్స్లో లీనియర్ లైన్ అంటే ఒక సీక్వెన్స్లో వెళ్ళి యాడ్ అంటే 1 ఇయర్ మొత్తం మీద మన యొక్క కంపెనీ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా అనేది మనం గెయిన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది, ఓకేనా. అది ట్యాలీ ఫుల్ ఫామ్ అని చెప్పుకోవచ్చు. తర్వాత, సో ట్యాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ మనకి బెంగళూరులో ఉంది, ఇది బెంగళూరులో ఉందని చెప్పుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఇది హెడ్ ఆఫీస్ అనమాట, బెంగళూరులోనే ఉంది. తర్వాత ట్యాలీకి ఓల్డ్ నేమ్ ఏంటి, 1986లో ట్యాలీని పెట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని పిలిచేవాళ్ళు. తర్వాత 1999లో ఏం చేశారు, కంపెనీ ఏం చేసిందంటే నేమ్ చేంజ్ చేసింది, ఏమని, ట్యాలీ సొల్యూషన్స్ అని నేమ్ చేంజ్ చేసింది అనమాట. అంటే పెట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుని రిమార్క్ చేసి ట్యాలీ సొల్యూషన్స్గా ప్రకటించింది, ఓకేనా. తర్వాత స్లైడ్, ట్యాలీ అఫీషియల్ వెబ్సైట్ ఏమిటంటే www.tallysolutions.com. ఈ వెబ్సైట్లోకి మనం వెళ్ళినట్లయితే ట్యాలీలో ఎలాంటి న్యూ వర్షన్స్ ఓకేనా అప్డేట్ అయినా కూడా కంపల్సరిగా ఈ tallysolutions.com ఉంటాయి. మనము లేటెస్ట్ వర్షన్ కావాలన్నప్పుడు tallysolutions.com వెళ్ళి మనము సెటప్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. దాంట్లో ఆ వర్షన్లో ఎలాంటి అప్డేట్లు వచ్చాయో, ఎలాంటి ఫీచర్స్ కొత్తగా యాడ్ చేశాడో అవన్నీ మనకు
ఆ యొక్క సెటప్ ఫైల్లో చూసుకోవచ్చు అనమాట. బ్రీఫ్ ఇంట్రడక్షన్ కూడా ఆ సెటప్ ఫైల్ పక్కనే మ్యాటర్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత టాలీ వర్షన్స్. టాలీ వర్షన్స్ అంటే ఏంటంటే మనకి ఫస్ట్ వర్షన్ టాలీలో ఏంది వచ్చిందంటే 4.5 డాస్ బేస్డ్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్, అప్పుడు కమాండ్స్ రూపంలో టాలీలో యూజ్ చేసేవాళ్ళు. తర్వాత 5.4 విండోస్ బేస్డ్ మనకి ఎంఎస్ ఆఫీస్లో విండోస్ 7, విండోస్ 10 అండ్ ఓఎస్ ఎలా అప్డేట్ చేస్తూ వచ్చారో టాలీలో కూడా 5.4లో విండోస్కి సపోర్ట్ చేసే విధంగా వర్షన్ని తీసుకొని వచ్చారు. తర్వాత 6.3 ఇంటర్నెట్ ఫెసిలిటీ. ఇంటర్నెట్ ఫెసిలిటీ అంటే ఏంటంటే మనకు ఏదైనా కస్టమర్స్కి ఇన్వాయిస్ పంపించాలంటే మన టాలీ నుంచే కస్టమర్స్ ఇన్వాయిస్కి ఏ విధంగా మెయిల్ చేయాలి అనే ఫ్యూచర్స్ 6.3లో తీసుకొచ్చారు. తర్వాత 7.2 వ్యాట్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్. సో ఇది మన ఇండియాలో 2005లో ఇంట్రడ్యూస్ చేశారు. పర్చేజ్ చేసినప్పుడు ఇన్పుట్ ట్యాక్స్ అని, సేల్ చేస్తే అవుట్పుట్ ట్యాక్స్ అని. సో అవుట్పుట్ నుంచి ఇన్పుట్ తీస్తే వచ్చిన అమౌంటే మనం గవర్నమెంట్ ట్యాక్స్ పే చేయాలనే వర్షన్ని మనకు 7.2లో తీసుకొని వచ్చారు. తర్వాత 8.1 మల్టీ లాంగ్వేజ్. మనము మనము రిపోర్ట్స్ మనం ఏ లాంగ్వేజ్లోనే తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. లైక్ ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్ అండ్ ట్రయల్ బ్యాలెన్స్ ఏదైనా కావచ్చు, మనకు మలయాళంలో కావచ్చు, తమిళ్లో కావచ్చు, తెలుగులో కావచ్చు, ఇంగ్లీష్లో కావచ్చు, ఏ విధంగా తీసుకోవడానికి 8.1లో కొన్ని ఫ్యూచర్స్ యాడ్ చేశారు. తర్వాత 9 పేరోల్. సో ఒక కంపెనీలో ఎంప్లాయీస్కి శాలరీస్ ఏ విధంగా ప్రొవైడ్ చేయాలి, సో దాంట్లో మనము ట్యాక్సెస్ అన్నీ కట్ అవ్వంగా బై హ్యాండ్ ఎంత శాలరీస్ వస్తాయి అనేది మన పేరోల్ ఫ్యూచర్స్ 9లో యాడ్ చేశారు. తర్వాత పిఓఎస్ అంటే పాయింట్ ఆఫ్ సేల్స్ అని చెప్పుకుంటాం. ఈఆర్పి 9 అన్నారు. ఈఆర్పి 9 అంటే ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్ అని చెప్పుకోవచ్చు. ఇది ఏంటంటే రిమోట్ యాక్సెస్ అన్నారు. రిమోట్ యాక్సెస్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ హైదరాబాద్లో ఉన్నారు, ఇంకో కస్టమర్ బెంగళూరులో ఉన్నాడు. హైదరాబాద్లో ఉన్న కస్టమర్కి కొన్ని డౌట్స్ వచ్చాయి, అందుకోసం మనకు కాల్ చేశారు. అప్పుడు మనం ఏం చేస్తాము, కొన్ని సాఫ్ట్వేర్స్ ద్వారా లైక్ ఎనీ డెస్క్ టీమ్ యూవర్ ద్వారా ఆన్లైన్ తీసుకొని అతని ప్రాబ్లమ్స్ని మనం అక్కడి నుంచే సాల్వ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. దాన్ని రిమోట్ యాక్సెస్ అంటాం. ప్రజెంట్ లేటెస్ట్ వర్షన్ ఏంటంటే 6.6.2. దీంట్లో కొన్ని కొత్త ఫీచర్స్ యాడ్ చేస్తూ ఈ వర్షన్ని తీసుకొని రావడం జరిగింది. ఓకే, సో మనకి టాలీ సొల్యూషన్స్ ఫౌండర్ ఎవరంటే శ్యామ్ సుందర్ గోయింకా. మిడిల్ పర్సన్ ఉన్నాడు కదా, ఆయన శ్యామ్ సుందర్ గోయింకాని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, అతని కొడుకు ఎవరంటే భారత్ గోయింకా. సో శ్యామ్ సుందర్ గోయింకా తర్వాత భారత్ గోయింకా కంపెనీని లీడ్ చేస్తూ వచ్చాడు. ప్రజెంట్ ఇప్పుడు భారత్ గోయింకా కొడుకు ఎవరైతే ఉన్నారో తేజస్ గోయింకా దాన్ని లీడ్ చేస్తున్నాడు అనమాట. ఓకేనా, అదేవిధంగా అవార్డ్స్ అండ్ రికగ్నైజేషన్స్ ఇవి ఎవరికి వచ్చాయనేది ఇప్పుడు చూద్దాం. సో ప్రజెంట్ మిస్టర్ తేజస్ గోయింకా కంపెనీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా టాలీ సొల్యూషన్స్లో ప్రజెంట్ ఆయన నడుస్తున్నాడు. సో అతని ఫాదర్ ఎవరంటే మనకు భారత్ గోయింకాని చెప్పుకున్నాం. ఆయనకి ఎలాంటి అవార్డ్స్ ప్రొవైడ్ చేసింది మన గవర్నమెంట్ అని చూసుకున్నట్లయితే ఆయనకి ఇంగ్లాండ్ వాళ్ళు కూడా ఇది ఒక మంచి సాఫ్ట్వేర్ అని కొన్ని సర్టిఫికేట్స్ కూడా వాళ్ళు ఆయనకు ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా 2010లో ఆయనకి గోల్డెన్ రెహినో అనే అవార్డు కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది. కొన్ని కంపెనీస్ కలిసి ఆయనకు ఇవ్వడం జరిగింది. తర్వాత టాలీ సొల్యూషన్స్లో ఎలాంటి ప్రోడక్ట్స్ మార్కెట్లో సేల్ చేస్తున్నారంటే టాలీ .erp9 అండ్ టాలీ సాఫ్ట్వేర్ సర్వీసెస్ మీన్స్ TSS, తర్వాత ఎక్స్టెన్షన్స్ అండ్ ఇంటిగ్రేషన్స్ అండ్ టాలీ సర్వర్ 9, షాపర్ 9, ఈ సాఫ్ట్వేర్స్ కూడా టాలీతో పాటు మార్కెట్లో సేల్ చేస్తున్నారు. అంటే ఏ బిజినెస్కు ఎలాంటి సాఫ్ట్వేర్ యూజ్ అవుతుందో చూసి వాళ్ళు ఆ బిజినెస్ని పర్చేజ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, తర్వాత టాలీని ఎన్ని యూనివర్సిటీలో యూజ్ చేస్తున్నామంటే బెంగళూరు యూనివర్సిటీ, చెన్నై యూనివర్సిటీ, రాజస్థాన్ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, SV యూనివర్సిటీలలో అండ్ యూజ్ చేయడానికి ఛాన్సెస్ ఉందన్నమాట. ప్రజెంట్ యూజ్ చేస్తున్నారు కూడా. వాట్ డస్ టాలీ ఆఫర్ టు కంపెనీస్ అండ్ బిజినెస్ పీపుల్? సో టాలీ కంపెనీస్కి బిజినెస్ పీపుల్కి ఏం ఆఫర్ చేస్తుంది, ఈ టాలీ యూజ్ చేయడం వల్ల వాళ్ళ అకౌంట్స్ ఎంత ఈజీగా వేయడానికి ఛాన్సెస్ ఉంటుంది అని చూసుకున్నట్లయితే, ఫస్ట్ మనం సర్వీస్ పరంగా చూసుకున్నట్లయితే టాలీ బెస్ట్ ఫర్ అకౌంటింగ్ అన్నారు. సో దీంట్లో మనం ఏం మెయింటైన్ చేస్తామంటే బుక్ కీపింగ్, స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్, బ్యాంక్ రీకన్సిలియేషన్, సేల్స్ అండ్ పర్చేజ్ ఇన్ఫర్మేషన్, ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్, బిల్ వైజ్ డీటెయిల్స్, మల్టీ కరెన్సీ, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మనం సర్వీస్ పరంగా చేయడానికి 100% ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇవన్నీ సర్వీస్కి సంబంధించిన ఫీచర్స్. తర్వాత ఇన్వెంటరీ మనకు వచ్చినట్లయితే ఇన్వెంటరీలో ఏం మెయింటైన్ చేయొచ్చు, స్టాక్ని మల్టిపుల్ గోడౌన్స్ తయారు చేయొచ్చు, స్టాక్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు, బిల్ ప్రింటింగ్, స్టాక్ ఐటమ్ అనాలసిస్,
ప్రైజ్ లిస్ట్, మ్యానుఫ్యాక్చరింగ్, జాబ్ కాస్టింగ్, ఈ యొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ అన్నీ మనము స్టాక్ ఇన్వెంటరీలో మెయింటైన్ చేయడానికి 100% ఛాన్స్ ఉంటుంది. తర్వాత మల్టీ లాంగ్వేజ్ ఫెసిలిటీ అంటే ఆపరేట్స్ని ఏ విధంగా ఆపరేట్ చేయొచ్చు టాలీని అంటే ఇంగ్లీష్, తెలుగు, హిందీలో కూడా మనం ఆపరేట్ చేయడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ పేరోల్. సో పేరోల్ అంటే ఒక కంపెనీ ఎంఎస్సి కంపెనీలో టాలీ యూజ్ చేస్తున్నారనుకోండి, అప్పుడు ఎప్పుడైతే ఒక కంపెనీలో ఒక ఎంప్లాయర్ జాయిన్ అవుతుందో అక్కడ ఏం తీసుకుంటారో డీటెయిల్స్ అంటే ఎంప్లాయీ డీటెయిల్స్, పేమెంట్ డీటెయిల్స్, స్టాచర్ డీటెయిల్స్, పాస్పోర్ట్ అండ్ వీజా డీటెయిల్స్ అండ్ కాంట్రాక్ట్ ఇన్ఫర్మేషన్, కస్టమర్స్కి శాలరీస్ ఏ విధంగా మెథడ్ చేస్తారు, వాళ్ళకి పే స్లిప్స్ అనేది ఏ విధంగా జనరేట్ చేస్తారు వాళ్ళ మెయిల్కి, ఒకవేళ వాళ్ళు ఎక్కువ రోజులు పనిచేసినట్లయితే లోన్ కానీ అడ్వాన్స్ కానీ తీసుకోవడానికి ఛాన్స్ ఉందా లేదా అని చూస్తారు. తర్వాత వాళ్ళ శాలరీ నుంచి ప్రావిడెంట్ ఫండ్ అండ్ గ్రాట్యుటీ ఏ విధంగా కట్ చేస్తారు, అలాంటి ఫీచర్స్ అన్ని మనం పేరోల్లో చూస్తాము. అది ఎలా అనేది మనం ఫ్యూచర్లో చెప్పుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వన్ బెస్ట్ ఫర్ స్టాచరీ ప్రాసెసెస్ అన్నారు. ఇక్కడ ఏంటంటే టాలీలో ఎలాంటి ట్యాక్సెస్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది అన్నట్లయితే వ్యాట్ సంబంధించిన ట్యాక్స్ మనం చూసుకోవచ్చు, చేయొచ్చు. టీసీఎస్, వ్యాట్ మీన్స్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్, టీసీఎస్ ట్యాక్స్ కలెక్టెడ్ సోర్స్, సిఎస్టీ సేల్స్ సెంట్రల్ సేల్స్ ట్యాక్స్, టీడీఎస్ ట్యాక్స్ డిడక్టెడ్ సోర్స్, ఎక్సైజ్ ఫర్ ట్రేడర్స్ సర్వీస్ ట్యాక్స్, ఇలాంటివన్నీ మనము టాలీలో ప్రాబ్లమ్స్ చేయడానికి 100% ఛాన్స్ ఉంది, చేస్తున్నాము కూడా ప్రజెంట్ కూడా. ఓకే. తర్వాత టాలీలో ఏం జనరేట్ చేస్తాం రిపోర్ట్స్ అని చూసుకున్నట్లయితే ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లో, ఫండ్ ఫ్లో, రేషియో అనాలసిస్, లెడ్జెస్ అండ్ బ్యాంక్ బుక్, క్యాష్ బుక్, పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, ఇవన్నీ మనం టాలీలో రిపోర్ట్స్ చూసుకోవడానికి వీలు కలిగిందనమాట. అదేవిధంగా ఇంకా ఏం ఫెసిలిటీస్ ఉన్నాయో చూసినట్లయితే మార్కెట్లో టాలీని ఎంత మటుకు యూజ్ చేస్తున్నారు, టాలీ కాకుండా ఇంకా ఏమి సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, టాటా ఈఎక్స్, వింగ్స్, ఫ్యాక్ట్, అవి వాళ్ళ ఒక ఓన్ కంపెనీస్ అనమాట. టాటా ఇప్పుడు వరల్డ్ వైడ్ అన్ని రకాల బిజినెస్ చేస్తుంది కాబట్టి వాళ్ళంటూ ఒక ఓన్ సాఫ్ట్వేర్ అనేది తయారు చేసుకుంటారు. కానీ టాలీ అలా కాదు, మధ్యతరగతి వానికి, కొంచెం రిచ్ పర్సన్కి, కొంచెం లోయర్ పర్సన్కి కూడా వీలుగా యూజ్ చేసుకునే వీలుగా తయారు చేసి పెట్టారు. వింగ్స్, ఫ్యాక్ట్ కూడా వాళ్ళ యొక్క ఓన్ కంపెనీస్ అని చెప్పుకోవచ్చు. మార్కెట్లో ఏది ఎంత పర్సెంట్ ఉంది అని మనం చూసుకున్నట్లయితే టాలీ 93% ఉంది, ఫ్యాక్ట్ 2% ఉంది, టాటా ఎక్స్ 2% ఉంది, వింగ్స్ 3% ఉందని మనం చూడవచ్చు అనమాట ఈ మార్కెట్ షేర్ ద్వారా. తర్వాత టాలీలో అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఏమున్నాయి, డేటా సెక్యూరిటీ అండ్ టాలీ ఆడిట్, సింపుల్ అండ్ ఫ్లెక్సిబుల్, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ డేటా, బార్కోడ్ సపోర్ట్, 1 lakh కంపెనీస్ మెయింటైన్ చేయొచ్చు, తర్వాత చెక్ ప్రింటింగ్ ఫెసిలిటీ అవైలబుల్లో ఉంది, ఆటో బ్యాకప్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది, ఎస్ఎంఎస్ ఫెసిలిటీ కూడా ఈ యొక్క అడ్వాన్స్డ్ ఫీచర్స్లో యాడ్ చేయడం జరిగింది. తర్వాత టాలీని ఎక్కడ ఎలాంటి స్టోర్స్లో యూజ్ చేస్తారన్నట్లయితే ట్రేడింగ్ కంపెనీస్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, డిపార్ట్మెంటల్ స్టోర్స్, మెడికల్ స్టోర్స్, ఆడిటర్స్, హోటల్ అండ్ రెస్టారెంట్, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ హౌసెస్, పర్సనల్ అకౌంట్, ఇలా అన్ని స్టోర్స్లలో టాలీని యూజ్ చేయడానికి మ్యాక్సిమం వాళ్ళు చాలామంది యూజ్ చేయడానికి 100% కృషి చేస్తారన్నమాట. యాజ్ యూజువల్ ఇంకా క్లయింట్స్ ఎక్కడ ఉన్నారు అన్నట్లయితే ఇండియన్ కార్పొరేట్ హౌసెస్, అసోసియేషన్స్, తర్వాత మల్టీనేషనల్ కార్పొరేట్ హౌసెస్, తర్వాత గవర్నమెంట్ ఏజెన్సీస్, లైక్ ఏ దాంట్లో ఏమి యూజ్ చేస్తున్నారనేది చూసినట్లయితే ఇన్ఫోసిస్, విప్రో, టాటా, తర్వాత ఇంటెల్, తర్వాత ఇంకా ఉన్నాయి చూడండి కేపీఎంజీ, యాజ్ యూజువల్ విఎస్ఎన్ఎల్, ఓఎన్జీసీ, ఇలా డిఫరెంట్ వాటిలలో క్లయింట్స్ మనకు ఉన్నారని చెప్పుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద లైవ్ డెమో. సో అదేవిధంగా టాలీలో మనకి ఎంటర్ అయినప్పుడు ఏ విధంగా ఉంటుందని కూడా ఇక్కడ చూద్దాం. స్టార్టింగ్లో మనం టాలీలో ఎంటర్ అయినప్పుడు మనకు కంపెనీ క్రియేషన్ అనేది ఇలా చూపిస్తుంది, తర్వాత గేట్ వే ఆఫ్ టాలీ ఈ విధంగా చూపిస్తుంది, తర్వాత పేమెంట్ ఎలా ఉంటుంది, రిసిప్ట్ ఎలా ఉంటుంది, ట్రయల్ బ్యాలెన్స్ ఎలా ఉంటుంది, ప్రాఫిట్ అండ్ లాస్ ఎలా ఉంటుంది, బ్యాలెన్స్ షీట్ ఏ విధంగా ఉంటుంది, తర్వాత అకౌంటింగ్ రిపోర్ట్స్ ఎలా చూస్తాం అనేది మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసుకున్నాం. సో దిస్ ఈజ్ ద బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ టాలీ డెమో. సో ఈ డెమో మీకు నచ్చినట్లయితే సో టాలీ లోకేష్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత కామెంట్ చేయండి, షేర్ చేయండి. సో మీకున్న డౌట్స్ కామెంట్స్లో ఇవ్వడం జరిగితే నాకు
నేను నా దగ్గర ఉన్న నాలెడ్జ్ మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా? మీరు తప్పకుండా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. సో ఇదే మీరు నాకు చేయాల్సిన హెల్ప్. థ్యాంక్ యూ.